రేపు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రి తలసాని ఆరా తీశారు. ఎన్టీఆర్ మార్క్ లో క్రేన్ నెంబర్ 1 నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేక వాహనంలో పరిశీలన చేపట్టారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ప్రభుత్వం అన్ని పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని అన్నారు. కొందరు దేవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని తలసాని మండిపడ్డారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. నిమజ్జనం కోసం సకల ఏర్పాట్లు జరుగుతున్నాయని చూసేందుకు తాను ట్యాంక్ బండ్ వద్ద పర్యటించారని స్పష్టం చేశారు. భక్తులు ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. నిమజ్జనం వారం రోజుల ముందు నిమజ్జనం ఉంటే ఏర్పాటు రావాలంటారు. రెండోది వినాయక ప్రతిమల దగ్గర శానిటేషన్ సిబ్బంది ఉంది, పోలీస్ సెక్యూరిటీ రౌండ్ ద క్లాక్ అక్కడనే ఉంది. అది వాళ్ళ ఏర్పాట్లు అక్కడ వినాయకుడిని ప్రతిమ ఏర్పాటు చేసింది. ఇక్కడేమో నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఆ నిమజ్జనం డేట్ల ప్రకారం వారినే చేయాలా, లేకపోతే వాళ్ళ డేట్ల ప్రకారం చేయాలా? ఇట్లా పోతారా, ఎంత పోతారు, వాళ్ళ పంపించినా పోతారా, మీడియా పంపించినా, గవర్నమెంట్ పంపించినా, అధికారులు పంపించినా పోతారా? నిమజ్జనం చేయడానికి వచ్చినట్టు ఉంటుందా? పోలేదా? హైదరాబాద్ ఇంత పెద్ద ఘనమైనటువంటి వినాయక చవితి ఉత్సవాలు ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా అంత శోభ దేశంలో ఎక్కడ జరగదు. దాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలని కోరుకునే వాళ్ళం మేము. నేను ఈ రోజు కూడా ఇది చేయడానికి ప్రజలు అదేవిధంగా ఆర్గనైజర్స్ కు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేసినాం. దేనికి ధరలను ఎందుకు మాట్లాడుతుండ్రు, దేనికోసం మాట్లాడుతుండ్రు, ఎందుకు వస్తాని రాలేదు, వస్తాన్న వాళ్ళు ఎందుకు రాలేదు.